ఆయన అభిమాని అని చెప్పారు కదా నాగేశ్వరరావు గారికి, అంటే అనుకోకుండా ఆయన పక్కనే యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది, ఎలా ఎక్సైట్ అయ్యారు అసలు? దిస్ ఇస్ దాన్ని మరి కాకతాళికి వనాలు ఏ వనాలు తిరిగి పట్టి దర్శ నాకు నాగేశ్వరరావు అంటే ఎంత పిచ్చి అభిమానం ఉంటే, చాలామంది నా యాక్టింగ్ తీరులో కూడా అక్కడక్కడ ఆయన కనిపిస్తాడు రా అంటారు, తెలియకుండా సబ్ కాన్షియస్ కావచ్చు కావచ్చు, ఇట్ బికమ్స్ సెకండ్ నేచర్లో తయారవుతుంది టైంట్. అక్కడి నుంచి మద్రాసు, మద్రాసులో కూడా ఇవో పిచ్చి వేషాలు నాలుగైదు వేసాను. అక్కడ బాలచంద్ర గారు తెలుసు కదా, కే బాలచంద్ర, ఆయన దగ్గర అసోసియేట్గా ఉండేవారు ఈరంక శర్మ గారని. ఆయన అసోసియేట్గా చేసినంతగానం అయ్యేది మరో చరిత్రలో ఒక చిన్న వేషం వేశాను, మళ్ళీ ముసలి వేషమే మాజీ మామనారని. ఆ తర్వాత ఆయన సినిమా తీశారు, ఎవరు ఈరంక శర్మ గారి డైరెక్షన్లో సినిమా మొదలయ్యింది, అది ఒక సినిమా. రెండో సినిమాలో చాలా మంచి వేషం అమ్మా నాలాగే అందరూ అని, అందులోనూ ఫాదర్ క్యారెక్టర్, ఐఎమ్ ఫాదర్ ఆఫ్ టూ గర్ల్స్, వాళ్ళకి పెళ్ళిళ్ళు వాళ్ళు మామూలు మిడిల్ క్లాస్ కావాలి, బట్ అతి ముఖ్యమైన వేషం ఆ సబ్జెక్ట్కి. ఆ వేషం వేశాను, అది 1978 అమ్మా, 1978 అది వేషం అయిపోయిన తర్వాత ఒకరోజు రిలీజ్ అయింది, పెద్ద సక్సెస్ కాదు, అట్ ది సేమ్ టైం నాట్ ఎ ఫెయిల్యూ. ఓకే, నంది అవార్డ్స్కి సబ్మిట్ చేశారనుకుంటాను నాకు తెలియదు. ఒకరోజు నంది అవార్డ్స్ రిజల్ట్స్ చూస్తుంటే 78, 79, 80కి 81లో చేశారు, మూడు ఏళ్లకి ఒకేసారి. అప్పుడు ఎవరు సినిమాటోగ్రఫీ ప్రొడ్యూసర్ మన చంద్రబాబు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఓకే, అయింది రిజల్ట్ చూస్తుంటే బెస్ట్ యాక్టర్ హేమ సుందర్ అని ఉంది 1978. అబ్బాయి ఏదో అచ్చు తప్పురావు అనుకున్నా, కారణం ఏంటంటే బెస్ట్ యాక్టర్లు ఇన్ జనరల్ హీరోస్కే ఇస్తారు, హీరో క్యారెక్టర్కే. ఈ ఫాదర్ క్యారెక్టర్స్కి వీళ్ళకి ఏదో బెస్ట్ సపోర్టింగ్ అదేదో అలా ఇచ్చేవారు. వెంటనే నేను ఫోన్ చేసి మాట్లాడాను, ఎవరు రంజిత్ కుమార్ గారు ప్రొడ్యూసర్, ఆయనతో సరే ఏంటి అచ్చు తప్ప అని, కాదు కాదు నువ్వే బెస్ట్ యాక్టర్ అన్నారు. ఓహో అంటే ఓహో అనుకున్నాను, అలాగే వచ్చిందమ్మా. అక్కడ నుంచి ఇంక నేను పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకపోయింది వేషాలకి, అలాగంటే పెద్ద ఓ మూడు పూలు ఆరు కాయలు ఏం కాదు కానీ చెల్తాహేనట్టుగా తెలియదు. ఓకే, అంటే మిమ్మల్ని రికగ్నైజ్ చేసింది ఆడియన్స్ ఎప్పుడు ఏ మూవీతో? ఆ మూవీతో నంది అవార్డు వచ్చింది, నంది అవార్డు వచ్చిన మూవీతో. ఓకే, రికగ్నిషన్ ఫాదర్ ఆఫ్ టూ గర్ల్స్ అన్నారు అదే రోల్. ఓకే ఓకే, అదమ్మా.